మైక్రోవేవ్ ఓవెన్లో వండిన ఫుడ్ తింటున్నారా? అయితే మీరు పెద్ద ప్రమాదంలో పడ్డట్టే. ప్రస్తుతం ఉన్న సమాజం తీరికలేని పనులతో పరిగెడుతుంది. ప్రతి పనిలోనూ టెక్నాలజీ రాజ్యం వెళ్తుంది. అందుకు మన ఇంట్లోని కిచెన్ మినహాయింపు అయితే కాదు. ఇప్పుడు మైక్రోవేవ్ ఓవెన్ లేని కిచెన్ ఎక్కడా కనిపించదు. కాలం మారింది. మన తల్లిదండ్రులు తాత ముత్తాతలు చేసినట్లు మనం ఇప్పుడు చేస్తే కుదరదు. ప్రస్తుతం ఉన్న సమాజం ఆధునికత, టెక్నాలజీ అనే ముసుకును వేసుకొని బతుకుతుంది. వండుకున్న ఆహారాన్ని సెకండ్లలో హీట్ చేసుకొని తినేందుకు, లేదంటే చిన్నపిల్లలకు ఇష్టమైన పిజ్జా వంటివి తయారు చేసి తినేందుకు ఇవి చక్కగా ఉపయోగపడతాయి. అయితే వీటి వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని మాత్రం పసిగట్టలేకపోతున్నారు. మైక్రోవేవ్ ఓవెన్స్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మైక్రోవేవ్ ఓవెన్స్లో వండుకొని తిన్న ఆహారంలో న్యూట్రిషన్స్ అనేవి ఇసుమంతా కూడా ఉండవు. విటమిన్లు, మినరల్స్ చాలా వరకు క్షీణిస్తాయి. దీంతో మన శరీరానికి సరిపోయే విటమిన్లు, మినరల్స్ అందకుండా పోతాయి. మైక్రోవేవ్ ఓవెన్స్లో వేడి చేసుకొని తినే ఆహారం మన రోగ నిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మన రక్తంలోని సెరం లెవెల్స్పై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిలో కీలక పాత్ర పోషించే లింఫ్ నోడ్స్పై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మైక్రోవేవ్ ఓవెన్స్లో కూరగాయలను వండుకోవడం ఇంకా ప్రమాదకరం. అలా వండినట్లయితే కూరగాయల్లోని మినరల్స్ కాస్త క్యాన్సర్స్కు కారణమయ్యే కారకాలుగా మారతాయి. కూరగాయలను ఎట్టి పరిస్థితుల్లోనూ మైక్రోవేవ్ ఓవెన్స్లో వండకుండా ఉండడమే మంచిది. అంతేకాకుండా మైక్రోవేవ్ ఓవెన్స్ నుంచి మనం తీసుకునే ఫుడ్లో ఎంతో కొంత రేడియేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడో ఒక్కసారి తింటే ఏం కాదు, కానీ ప్రతిరోజు ప్రతి పూట మైక్రోవేవ్లో వండుకొని తింటే మాత్రం మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకున్న వాళ్ళం అవుతాం. అందుకే వీటికి దూరంగా ఉండండి.